ప్రస్తుతం మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పట్టించుకోకుండా వెనక్కి వెళ్ళడమా లేదంటే ఏ టెక్నాలజీతో ముందుకు వెళ్ళడమా నేనైతే ఒక డిసైడ్ అయ్యాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్తో జీవితంలో ముందుకు వెళ్ళాలని మీరు కూడా నాలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి జీవితంలో దూసుకుపోదాం అనుకున్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ఐదు ఉపయోగకరమైన టూల్స్ గురించి మీకు చెప్పబోతున్నాను మీకు ఉపయోగపడంతో పాటు నాలెడ్జ్ కూడా వస్తుంది ఈ వీడియో అయితే చిన్నగానే ఉంటుంది కానీ మీరు ఈ వీడియో ద్వారా వచ్చే నాలెడ్జ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట సో వీడియోని మాత్రం పూర్తిగా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం ఏఐలో అద్భుతమైన ఐదు టూల్స్ గురించి ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ మీకు చెప్పబోయే ఏఐ టూల్ పేరు మీమ్ క్యామ్ డాట్ ఐవో నిజంగా ఈ టూల్ కిరాక్ ఉంటుంది ఎందుకంటే మీరు జస్ట్ ఒక ఫోటో అప్లోడ్ చేస్తే చాలు మీమ్ జనరేట్ చేస్తుంది మీరు ఇప్పుడు మీరు అప్లోడ్ ఇమేజ్ మీదకి వెళ్ళాలి ఇంట్లో ఇంట్లో ఎటువంటి లాగిన్ డీటెయిల్స్ అవసరం లేదు అప్లోడ్ ఇమేజ్లోకి వెళ్ళి క్లిక్ టు అప్లోడ్ ఇమేజ్ సో మీరు ఏదైనా ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే చాలు దాన్ని మీమ్ కింద జనరేట్ అవుతుంది ఇప్పుడు నేను కొన్ని ఇమేజెస్ చూపిస్తాను ఇప్పుడు ఈ బాబ్ ఫోటో చాలా మంది తెలిసి ఉంటుంది దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ మీమ్ క్లిక్ చేయాలి ఇప్పుడు ఈ బుడ్డాగడ్ ఫోటోస్ మీమ్ కింద మారిపోద్ది అనమాట విశారు కదా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక ఐదు ఆరు సెకండ్లో మేము వచ్చేస్తుంది ఇంకొక ఫోటో కూడా టెస్ట్ చేద్దాం మళ్ళీ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసి వేరే ఇమేజ్ మార్చుకోవాలన్నమాట మళ్ళీ సేమ్ జనరేట్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మళ్ళీ ఇది కూడా మనకి మీమ్ కింద జనరేట్ అయిపోయింది యూసర్గా సో మీరు కావాలంటే దీన్ని సేవ్ కూడా చేసుకోవచ్చు సేవ్ చేసుకుని మీరు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి ఏదన్నా మీమ్స్ లాగా పెడదాం అనుకున్నట్లయితే ఇటువంటి మీమ్స్ జనరేట్ చేసి మీరు డబ్బులు కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట ఎక్కువ ఎఫోర్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు పది సెకండ్లో మీ మీమ్ అనేది జనరేట్ ఫోటో మాత్రం ఇంపార్టెంట్ మీరు సెలెక్ట్ చేసుకునేది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టూల్ని మాత్రం ఈవెన్ మీరు సరదాగా మీమ్స్ పెట్టాలనుకుంటే మీ స్టాటస్లో పెట్టాలనుకుంటే ట్రై చేయండి ఇప్పుడు మీకు చెప్పబోయే టూలు జీపీటీని ఎవరైతే ఎక్కువగా యూస్ చేస్తారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట చాలామంది ఏం చేస్తారంటే చార్ట్ జీపీటీలో ఒక ఆర్టికల్ని క్రియేట్ చేసి దాన్ని బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు లేకపోతే వాళ్ళు క్లయింట్కి ఇస్తారు బట్ అది కొన్నిసార్లు కాపీ రేట్ కింద కనిపిస్తుంది అనమాట అంటే ఆల్రెడీ రీ రేట్ కంటెంట్ కింద కనిపిస్తుంది ఇప్పుడు ఇది నేనే ఒక ఛార్జీపీటీ టూల్తో ఒక కంటెంట్ క్రియేట్ చేశాను ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఏ అని ఇప్పుడు ఈ కంటెంట్ని కాపీ చేసి మనం చెక్ చేయొచ్చు అనమాట ఇది ఏ జనరేటెడ్ కంటెంట్ కాదని ఇప్పుడు నేను ఒక వెబ్సైట్లోకి వెళ్ళి అన్ డాట్ ఏఏలోకి వెళ్ళి పేస్ట్ చేశాను ఇది పేస్ట్ చేసి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి చెక్ ఫోర్ ఏఏ మీద క్లిక్ చేశాను ఇప్పుడు ఇది ఏం డిటెక్ట్ చేసింది ఇది కంటెంట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రాసిందని డిటెక్ట్ చేసింది బట్ మీరు ఏ కంటెంట్ ఛార్జీపీతో క్రియేట్ చేసిన కంటెంట్ని మనిషిలాగా రాస్తే ఎలా ఉంటుందో దానికైతే మార్చేయచ్చు దానికి మనం అన్డిటెక్టబుల్ డాట్ ఏఏ అనే టూల్ని యూజ్ చేయొచ్చు అనమాట ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి అన్డిటెక్టబుల్ డాట్ ఏఏలోకి వెళ్ళి మీరు ఏదైతే కంటెంట్ చెక్ చేద్దాం అనుకుంటున్నారో ఈ కంటెంట్ని కాపీ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసి హ్యూమనైజన్ మీద క్లిక్ చేశారనుకోండి ఏ కంటెంట్ ఏదైతే చార్జీబీటీ క్రియేట్ చేసిన కంటెంట్ని ఒకవేళ ఒక మనిషి రాస్తే ఎలా రాస్తాడో జనరల్గా దా అలా కన్వర్ట్ చేసేస్తుంది అనమాట సో డాక్యుమెంట్ సబ్మిటెడ్ యువర్ డాక్యుమెంట్ విల్ బి ప్రాసెస్ షార్ట్లీ అని చెప్పి ఇప్పుడు రిజల్ట్ వచ్చేసి చూసారా కంటెంట్ అనేది మారిపోయింది ఏ కంటెంట్ మీరు స్టార్టింగ్ కంటెంట్ చూస్తే ర్యాపిడ్లీ ఎవాల్ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ డేకేట్స్ అని ఉంది ఇది ఏ హ్యాస్ మేడ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ డెకైడ్స్ రివల్యూషన్ ఆఫ్ డైరీ లైఫ్స్ అని మారిపోయింది ఇప్పుడు నేను కాపీ అవుట్పుట్ కొట్టి మరొకసారి టెస్ట్ చేశాను ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసి ఇప్పుడు ఇది కంటెంట్ ఏ ఇదో లేకపోతే ఇది ఏందో చేద్దాం చెక్ ఫోర్ ఏ ఇప్పుడు ఇది కొంచెం మనిషిలానే అనిపిస్తుంది అని చెప్పి చెప్పింది చూసారా మన ఏ ఆర్జీపీటీ టూల్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు కాకపోతే ఇందులో ఒక లిమిటేషన్ ఉంది ఫ్రీగా ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇది యూస్ చేసుకోవాలంటే ముందు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ చేస్తే మీకు రెండు వందల యాభై ఓట్స్ మాత్రమే వస్తాయి అనమాట దానికి మీరు మెయిల్ ద్వారా కానీ గూగుల్ ద్వారా కానీ లాగిన్ అవ్వాలి సో మీరు మెయిల్ ద్వారా అయితే ఈ ఈమెయిల్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి మీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది అక్కడి నుంచి మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట సో లిమిటేషన్ ఏంటంటే రెండు వందల యాభై ఓడ్లే మీరు అడిషనల్గా డబ్బులు పే చేయాలి నెక్స్ట్ టూల్ అయితే చాలా అనమాట ఎవరైతే మీ ఇమాజినేషన్ ద్వారా ఇమేజెస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టూల్ దీనికోసమే గూగుల్లోకి వెళ్ళి డాల్ ఈ టూ అని టైప్ చేయండి దాని తర్వాత మీరు లింక్ క్లిక్ చేస్తే కనుక ఈ డాల్ ఈటి మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ట్రై డాల్ ఈ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది మీరు ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వచ్చు లేదంటే మీ గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వచ్చు సో లాగిన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే యూజర్ ఇంటర్ఫీస్ నేను ఆల్రెడీ నా అకౌంట్తో లాగిన్ అయ్యాను ఇప్పుడు లాగిన్ అవుతే కనుక ట్రై డాలీ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి ఇక్కడ ఏదైతే మీరు ప్రాంప్ట్ ఇవ్వడానికి ఆ పేజ్ అనేది ఓపెన్ అయిపోద్ది ఎక్కడ మీరు ఇమాజినేషన్లో మీరు అనుకుంటున్న ఇమేజ్ ఏం కావడం ఏదైనా టైప్ చేస్తే మీరు టెక్స్ట్ తగ్గ ఇమేజ్ అనేది వస్తుంది ఇప్పుడు నేను ఏం టైప్ చేస్తానంటే ఇండియన్ ఫ్లాగ్ ఆన్ మూన్ అని చెప్పి టైప్ చేశాను చిన్నగా ఇప్పుడు నేను జనరేట్ మీద క్లిక్ చేశాను ఇక్కడ ఏమవుతుందంటే మనం ఏదైతే ఇచ్చామో ప్రాంప్ట్ అంటారు దీన్ని ఈ ప్రాంప్ట్ ద్వారా ఆ టెక్స్ట్ తగ్గే ఇమేజ్ అనేది ఈ డాల్ ఈ టూ అనే టూల్ అనేది క్రియేట్ చేస్తుంది సో చూసారు కదా ఇండియన్ ఫ్లాగ్ ఆన్ మూన్ అనగానే మనకి ఇటువంటి ఇమేజెస్ అనేవి జనరేట్ అయిపోయినాయి దీన్ని మనం సేవ్ చేసుకుని మనకు నచ్చిన చోటు మీరు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవచ్చు లేదంటే ఈవెన్ మీ యూట్యూబ్ వీడియోస్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కాపీరైట్ ఇమేజెస్ అనమాట ఇవి కాపీరైట్ లేని ఇమేజెస్ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు అనమాట కాపీరైట్ ఫ్రీ కంటెంట్ ఏ జనరేట్ జనరేటెడ్ ఇమేజెస్ అవి కూడా సో మీరు ఎలా యూస్ చేసుకోవచ్చు నేను కొన్ని ఇతర ప్రాంప్ట్స్ కూడా టెస్ట్ చేశాను సో నేను దాన్ని చూపిస్తాను మీకు ఇప్పుడు ఉదాహరణకి నాకు బాగా నచ్చింది ఈ ఇమేజ్ చూసా ఇప్పుడు ఈ ఇమేజ్ రావడానికి ఈ ప్రాంప్ట్ యూస్ చేశాను మంకీ వేరింగ్ సన్ గ్లాసెస్ ఏ హవా ఇన్ షర్ట్ ఫ్లాప్స్ చిల్లింగ్ ఆన్ బీచ్ బీచ్ విత్ అన్ ఐస్ క్రీమ్ కోన్ ఇన్ వన్ ఫ్లిప్పర్ అండ్ సర్ఫ్ బోర్డ్ సో ఇలా క్రి ఇలా పెట్టి ప్రాంప్ట్ ఇస్తే ఇటువంటి ఇమేజెస్ జనరేట్ అయింది ఇప్పుడు ఇంకోటి ఇంకోటి నేను క్రియేట్ చేశాను ఏ బ్లూ కలర్ ర్యాట్ విత్ డ్రాగన్ ఫేస్ రైడింగ్ ఏ రైడ్ బైక్ సో ఇది ఇది ఈ ప్రాంప్ట్కి ఈ ఇమేజ్ జనరేట్ అయింది అలానే ఇంకొక ఇమేజ్ అనమాట ఒక ట్రక్ మూన్ మీద ల్యాండ్ అయింది అందులో బుడగలు ఉన్నాయి చాక్లెట్లు టాయ్స్ ఉన్నాయని చెప్తే ఈ ఈ ఇమేజ్ జనరేట్ అయింది చివరిగా మనిషి ఎవల్యూషన్ ఒక స్టోన్ మ్యాన్ నుంచి మోడర్న్ మ్యాన్కి ఎలా ఎవాల్వ్ అయ్యాడని అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు క్రెడిట్స్ ఉంటాయన్నమాట ఇమేజెస్ జనరేట్ జనరేట్ అయ్యే కొద్ది క్రెడిట్స్ అయిపోతూ ఉంటాయి నాకైతే ప్రస్తుతం ఆరు క్రెడిట్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఎవరైనా కాపీరేట్ ఇమే కాపీరేట్ ఫ్రీ ఇమేజెస్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు డాల్ ఈ టూ సాఫ్ట్వేర్ టూల్ని అయితే యూజ్ చేయండి నెక్స్ట్ ఏ టూల్ అయితే మీకు బోల్డ్ అంత జ్ఞానాన్ని ఇస్తుంది ఆ టూల్ పేరు గీతా జీపీటీ అనమాట గీతా జీపీటీ అని గూగుల్లో టైప్ చేసిన తర్వాత గీతా జీపీటీ డాట్ ఆర్గ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కనుక మీకు వెబ్సైట్ ఎలా ఓపెన్ అవుతుంది ఈ టూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భగవద్గీతలోని సారాంశం అంతా కూడా ఈ వెబ్సైట్లో ఉంటుందన్నమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే భగవద్గీతలో ప్రశ్న అడిగితే కృష్ణుడే మీకు సమాధానం చెప్తే ఎలా ఉంటుందో దాని విధంగా ఈ జీ గీతా జీపీటీ డాట్ ఓఆర్ ఓఆర్జీ పనిచేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను హౌ టు బీ హ్యాపీ ఇప్పుడు భగవద్గీతలో ఉన్న సారాంశం చెప్తుంది అన్నమాట మనం ఆనందంగా ఉండాలంటే మీ జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో అదే అది చేయగలిగితే మీరు ఆనందంగా ఉంటారు ధర్మాన్ని పాటించాలి అని చెప్పి చెప్తుంది సో ఇలాగా మన భగవద్గీతలో పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏం డౌట్స్ ఉన్నాయి ఇది అడిగితే ఆటోమేటిక్గా సమాధానం వచ్చేస్తుంది అనమాట సో ఇంకొక ఇంకొక ప్రశ్న అడుగుదాం వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ జీవితం యొక్క సారాంశం ఏంటి సో మనల్ని మనం తెలుసుకోవడమే జీవితం యొక్క సారాంశం అని చెప్పి భగవద్గీత చెప్తుంది ఇంకొక ప్రశ్న అడుగుదాం హౌ టు బీ స్ట్రాంగ్ సో ఈ శక్తి అనేది మన లోపల నుంచి వస్తుంది శక్తి అనేది ఫిజికల్గా కాదు మన ఇన్నర్ మోస్ట్ బీయింగ్ మన మెంటల్గా ఉండాలి మనం చేసే పని మీద నమ్మకం ఉండాలని చెప్పి గీత భగవద్గీత చెప్తుందని చెప్పి సో భగవద్గీత సంబంధించిన ఏ టూల్ అని చెప్తుంది సో భగవద్గీత సంబంధించిన సారవంశం అంతా కూడా ఏ టూల్ రూపంలో రూప్ ఏ టూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పొందుపరిచారు మీకు ఏం ప్రశ్నలు ఉన్నా కూడా భగవద్గీతలో ఏం డౌట్స్ ఉన్నా కూడా మీ జస్ట్ ఇక్కడ ప్రశ్న అడిగితే చాలు దీనికి సంబంధించిన సమాధానం వచ్చేస్తుంది అనమాట సో ఖచ్చితంగా ఎవరైతే తెలుసుకుందాం అనుకుంటున్నారో ఇటువంటి నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో గీతా జీపీటీ డాట్ ఓఆర్జీని ట్రై చేయండి నెక్స్ట్ ఏ టూల్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి చాలామందికి ఉపయోగపడే టూల్ అనమాట అదే వ్యాన్స్ ఏఐ ఈ టూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక బ్లర్ ఇమేజ్ని ఒక క్వాలిటీ ఇమేజ్ కింద మారుస్తుంది అనమాట ఇప్పుడు మీరు చూసారు కదా బ్లర్గా ఉన్న ఇమేజ్ ని క్వాలిటీ ఇమేజ్ కింద మారుతుంది దానికోసమే వ్యాన్స్ ఏ టూల్ అనమాట చాలామంది కొన్ని ఫొటేజెస్ ఫొటోస్ పాత ఫోటోలు ఉంటాయి ఇంట్లో అవి కొంచెం క్వాలిటీ కింద మార్చావు అనుకుంటారు దానికోసం ఈ టూలు సో ఫస్ట్ మీరు దీన్ని యూజ్ చేసుకోవాలంటే సైన్ అప్ చేసుకోవాలి మూడు క్రెడిట్స్ వస్తాయి మూడు ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు మీరు మీ గూగుల్ అకౌంట్ ద్వారా లేకపోతే ఈమెయిల్ ద్వారా లాగిన్ అవ్వాలన్నమాట లాగిన్ అయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ కోడ్ వస్తుంది క్లిక్ చేసిన తర్వాత మీరు యూస్ చేయవచ్చు నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను అనమాట సో లాగిన్ అయిన తర్వాత మీకు ఎలా కనిపిస్తో చూపిస్తాను నాకైతే ఒక క్రెడిట్ ఒక్క క్రెడిట్ ఉంది నేను ఎందుకంటే ఆల్రెడీ దీని మీద టెస్ట్ చేశాను కాబట్టి రెండు క్రెడిట్లు వాడేశాను బట్ మీకు ఒకసారి చూపిస్తాను సో మీరు ఇందులోకి వెళ్ళి స్టార్ట్ నోకి వెళ్తాము స్టార్ట్ నోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దాన్ని ఎన్హాన్స్మెంట్ నొక్కాలన్నమాట సో ఇప్పుడు నేను ఏదేని ఏ ఇమేజ్ మీద టెస్ట్ చేస్తానంటే ఈ ఇమేజ్ చూడండి చాలా తక్కువ క్వాలిటీ ఇది ఇంత చిన్న సైజు దీన్ని మనం జూమ్ చేసామంటే ఇంత బ్లర్ అయిపోతుంది సో బట్ దీని ఇమేజ్ని నేను ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దీని మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేశాను స్టార్ట్ ప్రాసెస్ దీని మీద క్లిక్ చేయాలన్నమాట సో మనకి ఇక్కడ ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది ఇప్పుడు టూ హండ్రెడ్ ఫైవ్ బై వన్ థర్టీ సిక్స్ పిక్సెల్స్ ఉన్న ఇమేజ్ అవుట్పుట్లో ఫోర్ టెన్ బై టూ సెవెంటీ సిక్స్ పిక్సెల్కి వెళ్ళింది ఇప్పుడు మనం ఎన్లార్జ్ అయిన ఇమేజ్ని చూద్దాం రివ్యూ మీద క్లిక్ చేసాం అనుకోండి సో దీనికి దీనికి మీకు తేడా కనిపిస్తుంది కదా కొంచెం ఇది క్లారిటీ లేదు ఇప్పుడు పెరిగింది మీకు ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది అనమాట డౌన్ మీద క్లిక్ చేశాను సో ఫోటో డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని ఎన్హాన్స్ చేసిన ఫోటో ఇమేజ్ ఎంత ఇలా ఉంది కదా ఇందాక నేను బ్లర్ ఇందాక నేను వితౌట్ ఎన్హాన్స్మెంట్ ఇమేజ్ కూడా చూపిస్తాను నేను ఇదేమో వితౌట్ ఎన్హాన్స్మెంట్ ఎంత ఉంది ఇది ఇప్పుడు ఎన్హాన్స్ చేసిన ఇమేజ్ ఎంత అయింది సో మీరు ఎవడైనా కూడా ఇలాగ ఇమేజ్ని ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటే మాత్రం దీన్ని యూజ్ చేసుకోండి సో చూసారు కదా ఇటువంటి ఇంట్రెస్టింగ్ టూల్స్ ఖచ్చితంగా మీరు అన్ని కూడా ఈ టూల్స్ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలుపండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి